నల్ల జాతీయులపై అమెరికా శ్వేత జాతీయ దురహంకారాన్ని ఖండించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లాలో మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కొండా నరసింహులు మాట్లాడుతూ శ్వేత జాతి దురహంకారం దుర్నీతి కలగలిపి కొనసాగుతున్న హత్యాకాండ పరంపరలోనిదే జార్జ్ ఫ్రాయిడ్ దారుణ హత్య అని ట్రంప్ దురహంకారం దీనికి మరింతగా తోడ్పడింది అని ఈ హత్యను హత్యాకాండను ప్రజలు తీవ్రంగా ఖండించాలని జార్జ్ ఫ్రాయిడ్ అమానీయ దురహంకార హత్యపై అమెరికా పోలీస్ అంతక ప్రకృతిపై అమెరికా ప్రజలు చేస్తున్న పోరాటం శ్లాఘించదగిందని అన్నారు. ఇది పోలీస్ దురంతాలను వెంటనే ఆపాలని కోరారు. పోలీసులు జార్జ్ ఫ్రాయిడ్ హత్య చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు ప్రజాస్వామిక వాదులు అమెరికా ఉద్యమ నల్లజాతి ప్రజలకు అండగా ఉందామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాశ్నాథ్ సీను, మండల అధ్యక్షుడు ఉషప, వెంకటప్ప, కృష్ణయ్య, జిల్లా నాయకులు అంజీ, గౌ, శ్రీహరి, అంజీసీను తదితరులు పాల్గొన్నారు.